నమస్కారం, ఎస్వేసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతి వేడుకలు. గుడ్ ఫ్రైడేకి క్రైస్తవ సోదరుల ప్రత్యేక ప్రార్థనలు. కేహెచ్ ప్రాచార్యను లాంఛనంగా ప్రారంభించిన హోంశాఖ మంత్రి చినరాజప్ప. ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 120వ జయంతి పురస్కరించుకొని లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర పలు పార్టీ ముఖ్య నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రముఖులు, పలు దళిత సంఘ నేతలు మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత, సామాజిక విప్లవకారుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగంగా డాక్టర్ అంబేద్కర్ తీర్చిదిద్దాడు. ప్రజలందరికీ కూడా ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం జరగాలని చెప్పారు. కానీ ఈరోజు మనం పరిశీలిస్తే 70 ఏళ్ల తర్వాత ఆర్థిక, సామాజిక న్యాయం సుదూరంగానే ఉంది. ఆ న్యాయాన్ని సాధించడానికి ఈ జన్మదినం సందర్భంగా అందరం కంకణబద్ధులు కావాలి. ఇవాళ భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 80% మంది ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలందరి యొక్క ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. మరి ఇప్పుడు మనం చూస్తే గత 2-3 ఏళ్లుగా దేశంలో అనేక చోట్ల దళితుల మీద భయంకరంగా దాడులు జరగడం కనపడతాం. మరి వీటన్నిటినీ అరికట్టాల్సిన అవసరం ఉంది. అందువల్ల పౌర సమాజంలో ఉన్న సంఘాలన్నీ కూడా ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చే విధంగా ఈ జన్మదినం సందర్భంగా కంగళబద్ధం కావాలని కోరుతాం. రేపల్లె పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 120వ జయంతి వేడుకలు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరుపుకున్నారు. వేడుకల్లో పాల్గొన్న మోపిదేవి వెంకటరమణ గారు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుడ్ ఫ్రైడే దినాన్ని పురస్కరించుకొని లార్జ్ సెంటర్లోని నార్త్ ప్యారిస్ చర్చిలో క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా చర్చి ఫాదర్ ఏలియా మాట్లాడుతూ పండుగ సందర్భ విశిష్టతను వివరించారు. ప్రపంచానికి దేవుడు విడుదల చేశాడు. ఆ విడుదల లోక కళ్యాణార్థమై, మానవాళి యందు రక్షణార్థమై, పాప విమోచనగా, కర్తగా, ప్రజాపతిగా, యజ్ఞ బలి పశువుగా ఆయన ఈ లోకంలో మరుడుగా పుట్టి నరవంతగా పెరిగి ప్రవచించిన విధంగానే మరి 37 సంవత్సరాల తర్వాత ఆయన మందస్థలు తప్పించాడు. మరి మనుష్య కుమారుడుగా పుట్టి మరణించడం అనేది తథ్యం. కానీ మరణించి దాన్ని తిరిగి లెగిస్తాడని ముందుగా ప్రతిపాదించాడు. ఆయన మరణానికి చరిత్ర ఉంది. ఆ మరణానికి పిలవతో అధికారం కూడా ఆ రోజు చూస్తున్నాం. మహాసమయంలో వారు ఇచ్చిన శిక్ష, సిలువ శిక్ష, సిలువ అనేది దోషులకు అందించి ప్రధానమైన శిక్ష అది. బండిపో దొంగలకు ముఖ్యంగా మరి చాలా భయంకరమైన నరంతులకు ఏర్పడే ఈ శిక్ష ఆయన ఏ దోషం లేకుండా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎందుకు దీన్ని ఆయన మీద వేసుకున్నాడు అనేది చూసినట్లయితే ఇది ప్రవచన మేరకు తండ్రి దేవుడు ఈ లోక లక్షణాలపై కుమారుడుగా అవతరించినప్పుడు ఆయన కుమారుని యొక్క రూపంలో వచ్చి మానవుని కొరకు మరణించడం అనేది ప్రవచనంగా తెలియపరిచిన ప్రవచనాన్ని దేవుడు అందించాడు. సినిమాలో 7 మాటలు ప్రాముఖ్య ఉద్దేశాన్ని తెలియపరుస్తున్న మొదటి మాట, తండ్రి మీరు ఏమి చేయించున్నారు, క్షమించుకున్నాడు. లార్డ్ ఫర్గివ్ దెమ్. ఈ లోకంలో చాలాసార్లు ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అనే సింపుల్ సిద్ధాంతం దేవుడు అందించాడు. మనమైతే శిక్షించాలి, భక్షించాలి, కొయ్యాలి, నరకాలి, ప్రతిజ్ఞ తీసుకోవాలన్నా కానీ దేవుడు అది కాదు. కానీ శత్రువులు ప్రేమించే మంచి స్వభావం ఫర్గివ్నెస్. రెండవది, ఒక దొంగ దేవుడు అడుగుతున్నాడు, ఆ దొంగ ఒక దొంగ నీవు రక్షించమన్నాడు, ఇంకొక దొంగ అయితే నువ్వు రక్షించు, నన్ను కాపాడు, నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగినప్పుడు నేడు నీవు నాతో కూడా భారతదేశంలో ఆయన దేవుడు సంగించాడు. ఆయన రక్షణ విందులోకి పాల్గొంది. 3వ మాటలో తల్లి మరియా తల్లికి ఇచ్చిన ఆదరణ. మంగళగిరి ఎమ్మెల్యే కార్యాలయంలో అంబేద్కర్ సెంటర్, సిపిఐ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు నాయకులు పాల్గొన్నారు. సామాజిక న్యాయం, రాజ్యాధికార సాధన అనే అంశంతో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 126వ జయంతి సందర్భంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్పిఐ ఆధ్వర్యంలో సామాజిక న్యాయం, రాజ్యాధికార సాధన ర్యాలీ జరిగింది. ఈ భారతదేశంలో సామాజిక న్యాయం అనేది ఎక్కడ కనబడలేదు. బలం ఉన్నవాడిదే రాజ్యం, డబ్బు ఉన్నవాడిదే నీతి, డబ్బు ఉన్నవాడికే చట్టం, చట్టం అంతా కూడా డబ్బు ఉన్న వాళ్ళకే అనుకూలం. ధనికులు, కొద్ది శాతంగా ఉన్నటువంటి అగ్రవర్ణాల వారు మెజారిటీ హక్కుల్ని అనుభవిస్తూ ఉన్నారు. జాతి సంపద యావత్తు దోచేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు.
దీన్ని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అరికట్టాలని, సామాజిక న్యాయం రావాలని, మరి ముఖ్యంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు అనేటువంటి ఆయుధంతో రాజ్యాధికారాన్ని సాధించాలని ఒక ప్రధానమైనటువంటి నినాదంతో ఈ రోజున రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సామాజిక న్యాయం రాజ్యాధికార సాధన ర్యాలీ, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 126వ జయంతి సందర్భంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఒక దృఢమైన సంకల్ప దీక్షతోటి ముందుకు కొనసాగుతా ఉన్నామని తెలియజేస్తున్నా. స్థానిక జీటీ రోడ్లో గల కేహెచ్ ప్లాజాను హోంశాఖ మంత్రి చిన్నరాజప్ప లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజధాని ప్రాంతంలో అత్యాధునిక హంగులతో ఫంక్షన్ హాల్ను ఏర్పాటు చేయడం ఆనందకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మోదుగుల, మద్దాల గిరి, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. చాలా గుంటూరులో కేహెచ్ ప్లాజా ఓపెన్ చేయడం చాలా సంతోషం, ఎందుకంటే వేళ రాజధానిగా గుంటూరు రావడం జరిగింది. అందులో ఇవాళ రాజధానిలో మంచి ఫెసిలిటీస్ తోటి అన్ని అంగులతోటి కూడా హోటల్స్ కానీ షాపింగ్ కానీ ఇవన్నీ కూడా రావాల్సిన అవసరం ఉంది. అందులో ఇవాళ గుంటూరులో కూడా వీళ్ళు చాలామంది హోటల్స్ కడుతున్నారు, అలాగే విజయవాడలో కడుతున్నారు. రాజధాని కూడా ప్లాన్ మంచి స్టార్ హోటల్స్ కట్టాలనే ప్లాన్ కూడా ఉంది. ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాల్సిన బాధ్యత ఉంది, ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో పెద్ద సిటీగా తయారవుతుంది కనుక దానికి అన్ని తగ్గట్టుగా ఏర్పడుతుంది. ఇవాళ ఈ హోటల్ ఈ ప్లాజాని బాగా అందంగా చేశారు, ఎందుకంటే సామాన్యులు కూడా అందుబాటులో ఉండగా ఈ ప్లాజా తయారైంది. చాలా సంతోషంగా బాగా కన్నా వేణుగారి సారథ్యంలో కన్నా హైవే ప్లాజా ఈరోజు గుంటూరు మసాందర్గ పక్కన ఒక అత్యంతమైనటువంటి అధునాతకమైనటువంటి మరి దాంతో ఈరోజు హోటల్ నిర్మించడం అందరికీ అభినందనగా ఉంది. అయితే ముఖ్యంగా ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి నిమ్మకాయల చిన్నరాజప్ప గారి ఆధ్వర్యంలో మరి నా యొక్క కాన్ఫిడెన్స్లో ఈరోజు ఇటువంటి హోటల్ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోత్సాహం ఉన్నటువంటి వ్యాపారవేత్తలందరికీ కూడా ఈ గుంటూరు తెలుగుదేశం పార్టీ కానీ మా యొక్క ప్రభుత్వం అండదండలో ఉంటుందని చెప్పి మరొక్కసారి మా వేణుకు నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ 3 పువ్వులు 6 కాయలాగా వ్యాపారం అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. దాని వచ్చిన తర్వాత మంచి అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి హోటల్స్ చాలా అవసరం. ఆ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని వేణు కేహెచ్ ప్లాజా జీటీ రోడ్లో ఒక మంచి హోటల్ నిర్మాణం చేయటం అభినందించదగినటువంటి విషయం. ఇంకా ఇటువంటి హోటల్స్ గుంటూరుకి ఎంతో అవసరం ఉంది. మరి హోటలు ఈ రాజధాని ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకొని మంచి సర్వీసెస్ ఇచ్చి గుంటూరు పట్టణ ప్రజలకు కానీ బయట నుంచి రాజధానికి వచ్చేటువంటి ప్రజలకు కానీ మంచి ఉపయోగం కలిగించేలాగా ఉంటుందని చెప్పేసి నేను చెప్తూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతాను. కాకాని రోడ్లో భద్రకాళి గుడి వద్ద షాపింగ్ మాల్ ఎమ్మెల్యే ముస్తఫా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రకరకాల వస్తువులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక్కరోజుకే 10 రూపాయలకి చీరాన్ని ప్రవేశపెట్టిన పథకంను వినియోగించినందుకు కొనుగోలుదారులు బారులు తీరారు. ఈ సందర్భంగా జనాలు బారులు తీరడం వల్ల స్వల్పంగా తోపులాట జరిగింది. అనంతరం పోలీసుల రంగ ప్రవేశంతో తోపులాటను సర్దుమణగింప చేశారని యజమాని గోపాలకృష్ణ తెలిపారు. భాగ్యనగర్ షాపింగ్ మాల్ మన భద్రకాళి గుడి పక్కన కాకాని రోడ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భారీ ఎత్తున ఆఫర్ ఇచ్చి వేలాది మంది బయట ఉన్నారు. అంటే 10 రూపాయలకి ఒక చీర అనే కార్యక్రమం ఏర్పాటు చేసి, అంటే రాజధాని నగరంలో పేదవాళ్ళకి సేవ చేయాలి, అందరికన్నా తక్కువ రేట్లకు ఇవ్వాలి అని వాళ్ళ ఆశయంతో ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ఏ రేటుకి కొన్నామో ఆ రేటుకి కనీసం చీరకి 2 రూపాయలు ఆఫర్ వేసుకొని ఇవ్వాలని వాళ్ళ ప్రయత్నం. కాబట్టి రాబోయే కాలంలో కూడా పేదవాళ్ళకి సంబంధించి, ఎందుకంటే ఉన్నవాళ్ళైతే పెద్ద పెద్ద షాపులకు వెళ్తారు కాబట్టి లేని వాళ్ళు మరి ఇలాంటి షాపులకు వచ్చి కొనుగోలు చేయాలని చెప్పేసి ఆ విధంగా కార్యక్రమంతో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు వచ్చి ఒకసారి చూసి మొత్తం కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటాను అన్నమాట. భాగ్యనగర్ అనే షాపింగ్ మాల్ ఈరోజు భద్రకాళి గుడి పక్కన ప్రారంభించాము. పేదవారి కోసమని అతి తక్కువ రేటుకి అతి లాభం తక్కువతో ఫ్యాక్టరీ రేట్లకి చీరలు, ప్యాంటు షర్ట్లు, లెగ్గింగ్లు, టాపులు, దుప్పట్లు, అన్ని వస్తువులు అతి తక్కువ ధరలకి అందజేస్తున్నాము. ఈ అవకాశం ప్రజల సద్వినియోగంగా కోరుతున్నాము. చంద్రబాబు గుడి పక్కన ఓపెన్ చేశారు ఈ షాపింగ్ మాల్. ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ధరలు హోల్సేల్ రేట్లకే సేల్ చేస్తున్నాము. ఎందుకంటే బీద వాళ్ళకు కూడా అందరికీ అనుకూలంగా ఉండాలా, అందరూ ఈ బట్టలు కొని సంతోషంతో ఎలా ఉండాలని చెప్పేసి ఈ రోజున మనం భాగ్యనగర్ షాపింగ్ మాల్ ఓపెన్ చేసాము. ప్రతి ఒక్కళ్ళు వచ్చి హోల్సేల్ రేట్లకే సరుకులు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
విజయవాడ వంట ఉన్న చేపల మార్కెట్ దగ్గర కృంగిన రోడ్డు, యూజీడీ పనులు ట్రైన్ రన్ నేపథ్యంలో పైప్ లైన్ లీకేజ్తో కృంగిన రోడ్డు, పుష్కరాల సమయంలో వేసిన నూతన రోడ్డు కావడంతో రోడ్డు మధ్యలో గొయ్యి పడటంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. రోడ్డు నాణ్యతలపై విమర్శలు గుప్పిస్తున్నారు స్థానికులు. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమంతం. తిరిగి వేరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.